ఏపీ మొత్తం అప్పులపాలైతుండ్రు ఒక్కొక్కరి మీద లక్షల రూపాయలు అప్పు చేసి జగన్ సర్కార్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని ఆరోపిస్తుండ్రు జనసేన టీడీపీ బీజేపీ ఇట్లా అన్ని పార్టీలు అప్పుల గురించే మాట్లాడుతున్నాయి మరి అప్పు ఎంత చేసిండు అనే కాడనే తలా ఒక తీరుగా మాట్లాడుతున్నారు ఒకరు చెప్పే లెక్కకు ఇంకొకరు చెప్పిన లెక్కకు పొంతన లేదంట అసలు జగన్ చేసిన అప్పులన్నీ ప్రతిపక్షాలు ముంగటేస్తున్న అప్పులన్నీ అప్పు చేసి పప్పన్న తినట్టే అయిందట ఏపీ పరిస్థితి వైసీపీ అందిన కాడికి దండుకొని ఆంధ్రాన్ని లూటీ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి అయితే ఏపీ అప్పుల గురించి సెంట్రల్ సర్కార్ చెప్పే లెక్క ఒక ఉన్నది స్టేట్ బీజేపీ చూపిస్తున్న లెక్క ఇంకో తిరుగు ఉందనే చర్చ జరుగుతున్నది ఏపీలో పది లక్షల కోట్ల మీదనే అప్పుల భారం ఉందని దాంట్లో జగన్ సర్కారు నాలుగు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఏపీ అంటేనే అప్పు అనే తట్టు చేసిందని ఆరోపించింది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి మేడం కార్పొరేషన్ తాకట్టు పెట్టి ఆస్తులను ముదెట్టి సోషల్ సెక్యూరిటీ బాండ్లతోని ఫైనాన్షియల్ సర్వీసులతోని లిక్కర్ బాండ్లతోని తాహతుకు మించిన అప్పులు లేచి రాష్ట్రానికి కుప్ప చేసింది అన్నది అయితే ఉత్తగా ఆరోపణలు చేసుడే కాదు ఒకసారి సెంట్రల్ సర్కార్ అప్పుల గురించి ఏం చెప్పిందో తెలుసుకొని మాట్లాడితే మంచిగుంటదని కౌంటర్ ఇస్తున్నది వైసీపీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ మేడం పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు నాలుగు లక్షల కోట్లు చెప్పినాక కూడా బీజేపీలు రాద్దాంతం చేసుడేందో అర్థమైతే లేదని కే కౌంటర్ ఇస్తున్నారు అంటే స్టేట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలను తప్పు పడుతుందా అని బాలను బీజేపీ కోట్లకే ఇసిరేసింది ఏమో అప్పులేందో కప్పు కానీ పాపం జనాల నాగం చేయకూరి స్వామి ఇప్పటికే వాళ్లకు ఉండే అప్పులు వాళ్లకు ఉన్నాయి ఇంకా మీరు కూడా వాళ్ళ మీద అప్పులు